కవి కవి నువ్వు ఎప్పుడు అడిగినా పద్యాలు పాటలు ఎప్పుడు పడితే అప్పుడు చెప్తావే, మరి నాకు కవిత్వం చెప్పవు అన్నంట. అంటే అది చదువుకుంటేనే చదువు వస్తేనే వస్తుంది అంటే రాదన్నట కవి. అహా నా చదువు నేను నేర్చుకున్నానంటే కవి బలవంతం మీద శక్తి బలవంతం మీద కవి ఇలా చెప్పాడు. ఆ రోజు పుణ్యమి నన్ను బాగా కాస్తుంది, పుణ్యమి వెన్నెల కాచగా అని చెప్పాడు పశువత్ కవి. మళ్ళీ మిగతా ఒక కవిత్వం నాలుగు పాదాలు కాబట్టి ఫస్ట్ పాదం నేను చెప్పాను, మిగతా మూడు పాదాలు నువ్వు చెప్పాలన్నాడు. మళ్ళీ అలాగే రెండో రోజు వచ్చాడు, అలాని గాలి వీచగా అని చెప్పాడు. సర్లే అని ఇంకా రెండు లైన్ నువ్వు చెప్పన్నాడు. మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ కలుసుకున్నాడు వాళ్ళిద్దరు. ఏం చెట్టి నేర్చుకున్నా ఇంకా నేర్చుకోలే అంగట్లో పాచగా అని చెప్పాట. క్షత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష గానే నవరత్న ఖచ్చితమైన కట్టిన శిల్పికి మా జోహార్. నెక్స్ట్ కృష్ణ. చిత్ర